మేడం ఆ రోజు నాతో ఎగ్జామ్లో కూడా మాట్లాడుతుంటే వాడిని వేరే బెంచ్లో వేశారు. అదే వాడే కనుక నా పక్కనే ఉండుంటే ఈరోజు నా రిజల్ట్ ఇంకోలా ఉండేది మేడం, ఇంకోలా ఉండేది. ఇంటిగ్రేట్ చేయలేదని మీరు నన్ను ఫెయిల్ చేశారు, కోఆపరేట్ చేయను నేనేం చేయాలి మేడం? కోఆపరేట్ చేసే ఒక్కడు ఎందుకు వెళ్ళిపోయాడు? మీ వల్ల కదా, మరి మిమ్మల్ని మనాలి వాడిని మనాలి. కానీ నేనేం అలా అనట్లేదే, ఇప్పటికీ వాడి కోసమే ప్లేస్ ఆపుతున్నాను, వాడి నోట్స్ ఎగ్జాక్స్ తీస్తున్నాను, మీరు పెట్టే సప్లీలే రాస్తున్నాను. ఈ ఒక్కసారి కొన్ని గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేయలేరా మేడం? కరెక్షన్ చేసేటప్పుడు ప్రతి ప్రొఫెసర్కి రెండు ఆలోచనలు రావచ్చు, ఒకటి ఈ మాత్రమైన కష్టపడి రాసుంటాడులే అని, రెండు ఇది కూడా కాపీ చేసి ఉంటాడులే. మేము మొదటిది ఎక్స్పెక్ట్ చేస్తాం, మీరు రెండో దానికి ఫిక్స్ అయ్యారు. ఒక్కసారి అలా కూడా ఆలోచన చూడండి మేడం, ఒక్కసారి. మీరు నా పక్కన లేపినప్పుడు ఆన్సర్ ఏంటో తెలియదు, ఎవరిని అడగాలో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేది మేడం. అర్థం కాని క్వశ్చన్కి అర్థం లేని ఆన్సర్లు రాసేవాడిని మేడం, అర్థం లేని ఆన్సర్లు రాసేవాడిని. మంచి టీచర్ అంటే మంచిగా టీచ్ చేయడం కాదు మేడం, 40 మార్కులు వేయడం, 4 పాస్ చేయడం. అందుకే క్లాస్లో మీరు ఎంత చేసినా మా స్లిప్పులు గాలి అలాగే ఉండిపోయింది మేడం. ఇప్పటికీ సెకండ్ ఇయర్లో సబ్జెక్టు, ఈ సెమ్లో వైవా, ఇంటర్నల్స్ 10 మార్కులు మీ చేతుల్లోనే ఉన్నాయి మేడం. మీరంటే మాకు భయం మేడం, మీరు ఒక్కసారి ఊహనండి, కష్టపడకుండా కాపీ చేస్తాం. ఎప్పుడో 3rd సెమ్లో ఉన్న సబ్జెక్ట్కి 2 సంవత్సరాలుగా ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం మేడం, ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం. ఇంకా మా వల్ల కాదు మేడం, మా వల్ల కాదు. కుదిరితే కర్ణించండి, లేకపోతే కూడా కర్ణించండి. కానీ ఇది ఒక్క సబ్జెక్ట్ పాస్ చేయండి మేడం, దయచేసి పాస్ చేయండి, దయచేసి పాస్ చేయండి. సార్ ఎగ్జామ్ రాయండ్రా గౌతమ్. ఒకసారి మీ లాంటి వాళ్ళని పాస్ చేయాలని ఉంది. అందరినీ పాస్ చేస్తాం. వాడు ఒక్కడే పాస్ అవటం కాదురా, అందరిని పాస్ చేయించేవాడే గొప్పవాడు.